ఎందుకు శ్రమ చెప్పు? ఆయన స్వతంత్ర, మేమున్నాం కట్టమంటే పెడతాం, ఇంకా నేనే పెట్టాను గారి గురించి. ఫ్యామ్స్ కానీ వేరే వాళ్ళ ఇంట్రెస్ట్ సినిమాని సినిమా కూడా చూడండి. థియేటర్ల దగ్గర మీరు ఈ ఏం సఫారులు కాల్చడం కానీ, లేకపోతే అక్కడ అల్లర్లు చేయడం కానీ, లేకపోతే కుర్చీలు బాగుపడటం, ఈ సంస్కృతిని మానండి. ఒకవేళ ఈ రకంగా ఎవరన్నా గారు చేసేటట్టయితే వాళ్ళకు మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటాం, క్రిమినల్ కేసులు తీసుకుంటాం. దయచేసి సినిమాని సినిమాగా చూడండి, హాయిగా మీరు వెళ్ళి థియేటర్లో మంచిగా చూసి మంచిగా రావాలి. కానీ ఈ ఇల్లీగల్ యాక్సిడెంట్కి పాల్గొనడం తీసి నేను మీ ద్వారా తెలియజేస్తాను. 400 విగ్రహాలు ఎక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్ లేకుండా చాలా బ్రహ్మాండంగా మా వాళ్ళు బందోబస్తు చేశారు. ఈ బందోబస్తు చేసిన అందరం కూడా విల్ సర్వీస్ అంటే వాళ్ళకి రివార్డ్ ఎస్పీ గారికి ప్రపోజ్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ ఓపెన్ మందు తాగటం, తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి లైసెన్స్ తాగటం, వీళ్ళ పైన రీసెంట్గా నేను కొన్ని కేసులు వెళ్ళడం జరిగింది. ఎక్కువ వాళ్ళకి 10,000 రూపాయలు మొన్న ఈ మధ్య కోర్టు ఫైన్ కూడా విధించడం జరిగింది. భవిష్యత్తులో ఈ ఓపెన్ డ్రంక్ డ్రైవ్ చేసేవాళ్ళు కానీ, 2 వీలర్స్ నడిపే వాళ్ళు కానీ, లేదా 4 వీలర్స్ నడిపే వాళ్ళ పైన 70 కేసులు రిజిస్టర్ చేస్తాం. ఇదేమో వాళ్ళకి ఫైన్ కాకుండా శిక్ష రోజులు పడతాయి, అంటే 4 రోజులు 2 నెలలు దానికి కూడా రికమెండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో ఈ స్టెప్స్ కూడా మంచి బైక్ దొంగతనం చేసి వీళ్ళందరూ కూడా ఫ్రెష్ వస్తూ దుర్వ్యసనాలకు అలవాటు పడిపోయి ఈజీ సొత్తు ఎలా వస్తుందో అని ఆలోచించి ఈ నేరాలు చేయడం జరిగింది. వీళ్ళపైన భవిష్యత్తులో మాస్క్ ఉన్నాయి సార్.